కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా హెల్త్ ఆఫీసర్ సుజాత, ఏడీ రాజేశం, జవీరియా బేగం, జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర. స్వతంత్రం వచ్చి 72 ఏళ్ళు అవుతుంది. ఈ 72 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రంగా తెలంగాణ ఇవాళ కంటి వెలుగు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఈ దేశం గొప్పగా ఎదిగి ఉంటే కంటి వెలుగు కార్యక్రమం ప్రభుత్వం చేయాల్సక్కర్లేదు. ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి చేయించుకునే సత్తా ఉండాలి. దానికంటే ముందు మనిషి ఆరోగ్యం, ముఖ్యంగా పేద ప్రజలలో కనీస భోజన వసత లేకుండా, బ్యాలెన్స్డ్ డైట్ లేకుండా, రక్తహీనతతో బాధపడే వాళ్ళు, బలహీనంగా ఉన్నవాళ్ళు, కంటి చూపు బాధ ఉన్నవాళ్ళు దేశంలో కోకొల్లలో ఉన్నారు. ఇవాళ కొత్త రాష్ట్రం తెలంగాణ కాబట్టి అని చెప్తా ఉంటారు, ఇంకా చాలా మంది చెప్తా ఉంటారు, ఎందుకురా భయపడతా, ఒకసారి కన్నెర్ర చేయి మన సంగతి ఏదో చూపుతామని చెప్తా ఉంటారు. అంటే కన్నెర్ర చెప్తే అయిపోతుంది అన్నట్టు. తర్వాత కళ్ళ, నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు ఒకసారి చూడు అంటే నువ్వు నిజాయితీగా ఉన్నవా లేదో ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసినట్టుంటే నువ్వు అబద్ధం చెప్పవు, కాబట్టి కళ్ళల్లో చూసిన ప్రతిపాదన నిజమే చెప్పే ధైర్యం నీకు లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంటారు కళ్ళు. అంటే మనిషి యొక్క మొత్తాన్ని జీవితంగా మూలంగా కళ్ళు, కాబట్టి ఈ దృష్టిని సవరించాలి. వాస్తవంగా ఇక్కడ కొంతమందికి సవరించుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే